రైట్. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు నగారం మోగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ అసెంబ్లీని ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు నగారం మోగించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి గారికే మళ్లీ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నేతలు గూడెం మహిపాల్ రెడ్డిని బలపరుస్తూ ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుమ్మడిదల మండలంలో మనం ఉన్నాం. ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నేతలు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు ప్రచారం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది, గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు, అసలు వాళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవర్ధన్ గారు, ప్రధానంగా ఈరోజు 8 నెలలకు ముందే అసెంబ్లీ రద్దయింది, ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఈ మండలాల్లో మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. కాబట్టి మేము చేసిన పథకాలు, మేము చేసిన అభివృద్ధి గెలిపిస్తాయని మేము ముందుకు పోతా ఉన్నాం. నిజంగా మా మహిపాల్ రెడ్డి గారు రాష్ట్రంలోనే మంచి ఒక ఎమ్మెల్యే, మాకు అన్నింట్లో అందుబాటులో ఉండి మాకు అందరినీ పలకరించే వ్యక్తి. కాబట్టి మహిపాల్ రెడ్డిని మేము చేసే అభివృద్ధి, ఆయన సొంతంగా చేసిన పనులు ఉన్నాయి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులు, సంక్షేమ కార్యక్రమాలు. ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి. కళ్యాణ లక్ష్మి వస్తే గత 2 సంవత్సరాల కింద 50,000 ఉండే, తర్వాత మరుసారి మళ్ళీ రెండవ సంవత్సరంలో 70,000 చేసిండు. 70,000 సరిపోవు ఆడపిల్లలకు అని చెప్పి గత సంవత్సరమే మార్చి నుంచి 1,16,000 పెట్టడం జరిగింది. ఇలా నిరుపేదలకు ఎంత మంచి కళ్యాణ లక్ష్మిది, చాలా నిరుపేదలు ఎంతో ఆశ ఉన్నారు, ఇంకోటి సంతోషపడుతున్నారు. అబ్బా ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి ముఖ్యమంత్రి ఉన్నాడా అని అనుకుంటున్నారు. అదేవిధంగా ఇలా 200 పింఛన్ ఇచ్చారు గత ప్రభుత్వాలు, ఇలా 1,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇలా కేసీఆర్ దేవుడు అంటున్నారు, అమ్మలు తాతలు అందరు కలిసి ఇలా కొడుకులు చూడని పరిస్థితులు గట్టే ఈరోజు ఈ 1,000 రూపాయలు మందులకో గోళీలకో ఉపయోగపడుతున్నాయి. మీరు గతంలో చూసినారు, ఇలా మనం తాతలను చూస్తే ఒక గ్లాసు అద్దాలు ఉంటే ఒక గ్లాసు వల్లిపోయి ఒక గ్లాసు తాడు కట్టుకుందరు. గతంలో మనం కూడా చూపించే ఏ కొడుకు పట్టించుకునేది కాదు, ఏ తండ్రి పట్టించుకునేది కాదు. ఇలా పెద్ద కొడుకు లెక్క ఇంటింటికి ఊరూర్లా మన కన్ను కంటి వెలుగు ఓపెన్ చేసి అలా పెద్ద దేవుడు అయ్యిండు, ఒక పెద్ద కొడుకుగా దీవిస్తూ ఉన్నారు. ఇట్లాంటి మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఇక రైతుల విషయానికి వచ్చినట్టుంటే ఇలా రైతు రాష్ట్రంలోనే, ఒక దేశంలోనే, ఒక మొట్టమొదటి ఉన్నట్టు రాష్ట్రంలోనే, దేశంలోనే మంచి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం. ఇలా రైతుల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరు. ఈనాడు అందరూ ఈ రోజున అందరూ రైతులు చూస్తూ ఉన్నారు, అరే రైతు ప్రభుత్వం బలం బంగారు తెలంగాణ వస్తుంది అనుకున్నాం, అరే నిజంగానే బలం బంగారు తెలంగాణ వచ్చిందని చెప్పి ఆశపడతా ఉన్నారు. రైతులను పట్టించుకున్న నాదురు ఎవరు లేకుండ్రే. ఇలా కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అయితే ఏర్పడడానికే సరిపోయింది మనకు అటు ఇటు అన్నీ వచ్చిన తర్వాత, గత 3 సంవత్సరాల నుంచి, గత 6 నెలల నుంచి దీని ప్రయోగం చేస్తూ ఉంటే మన రైతులకు ఎంత ఇచ్చినా తక్కువనే అని చెప్పి ఎకరానికి 4,000 రూపాయలు, సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి, ఈ ఆలస్యం రైతుల కోసం ఆలోచించినటువంటి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులందరూ ఇలా అండగున్నారు కేసీఆర్ ప్రభుత్వానికి, కారు గుర్తు కోటయ్యనికి. సార్, గోవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్తూ ఉన్నారు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని, కానీ అటు మహాకూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ చెప్తున్నాయి, కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి, ఏదైతే మీరు చెప్తున్న సంక్షేమ పథకాలు 100 మందిలో 10 మందికే అందుతున్నాయి, మిగిలిన 90 మందికి చేరట్లేదని, మీ మండలాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వాలు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలా 4 ఇదే గుమ్మడిదల మండలంలో, గుమ్మడిదల విలేజ్లా గత ప్రభుత్వాలు 200 మందికి పింఛన్లు వచ్చినండే, మా ప్రభుత్వంలో 800 మందికి పింఛన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏం చేస్తుండే, ఒకళ్ళు చచ్చిపోతే ఆ పింఛన్ ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు. ఈ ప్రభుత్వం అట్లా కాదు, నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంక్వైరీ చేసి ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి. మీరు గత చూడండి, గత 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద 200 మంది పింఛన్లు ఉండే గుమ్మడిదల, ఇలా 800 మందికి పింఛన్లు ఇస్తున్నాం. మరి ఎక్కడ తగ్గించినట్టు, ఇలా 800 అంటే దాదాపు 800,000 రూపాయలు మాకు గుమ్మడిదల గ్రామానికి వస్తున్నాయి. అంటే ఇది పబ్లిక్ తెలుసు, వాళ్ళు ఉనికిని కాపాడుకోనికి వాళ్ళందరూ ఏకమై ఏమో చేద్దాం అనుకుంటున్నారు. నిన్నదాకా మాట్లాడారు మీరే, ఓ కేసీఆర్ అప్పులు చేసేస్తున్నారు. మరి ఇలా మీరు చెప్తున్నారు కదా, మేము 2,000 ఇస్తాం పింఛని, గ్యాస్ ఇస్తామని, ఏ నుంచి ఇస్తారు? మొన్నదాకా కేసీఆర్ అప్పులు చేసినని మీరే చెప్తారు కదా, పబ్లిక్ తెలియాలి, ఇవన్నీ గమనించరా? చేసే ముఖ్యమంత్రి మాట ఇస్తే మనమని తిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందుకంటే చేయాలనుకున్న మనిషి చేసేస్తాడు. ఇలా అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, ఆయన కూడా చెప్పారు కరెంట్ విషయంలో తీగల మీద బట్టలు వేసుకోవాలన్నారు. ఇలా
24 గంటలు కరెంట్ బల్బ్ వెలుగుతూనే ఉన్నది. అంటే ఇవన్నీ పబ్లిక్ తెలుసు. 6 నెలల్లో కరెంట్ ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ ముఖ్యమంత్రికి తెలుసు, అందరికి తెలుసు, రైతులందరికీ తెలుసు. ఇలా రైతుల కోసం ఆలోచించిన మంత్రి వ్యక్తి ఎవరు లేరు. గత ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్లేయర్ ఇయ్యని పరిస్థితి, పట్లేయర్ కోసము పోలీస్ స్టేషన్లలో లైన్ పెట్టి, చెప్పులు లైన్లలో పెట్టి ఒక్కొక్క బస్తా ఇచ్చిన ప్రభుత్వాలు. ఇలా యూరియా ఎంత కావాలంటే అన్ని అన్ని బస్తాలు ఇస్తున్నది. ఇలా రైతులందరూ గమనిస్తున్నారు మద్దతు ధర. ఇలా మా రైతుల విషయంలో ఏ విషయానికి వచ్చినా అన్ని కులాలను కలుపుకోపోతున్నటువంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సార్ గోవర్ధన్ రెడ్డి గారు. మీరంటి సీనియర్ నేతలంతా ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలోనే అసమ్మతి రేగుతుంది. పటాన్చెరు నియోజకవర్గంలో కొందరైతే గతంలో ప్రతిపక్షాలు చేశాయి ఆరోపణలు. గూడెం మహిపాల్ రెడ్డి ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, కార్మికులను బెదిరించేవాళ్ళు, జనాలను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళని, కానీ మీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఈరోజు అసమ్మతికి దిగి నిజంగానే ఆయన బెదిరింపులకు దిగారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వంలో చాలామంది పనిచేసారు. ఇంట్లో పోయి అలిగిరు చూసినవా? నేను కూడా ఒక ఆశాపరుణ్ణి. ఇక్కడ మా మండలి నుంచి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఆశాపరుణ్ణి. కానీ ప్రభుత్వం ఎవరికి, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చిండ్రు, చేస్తున్నాం ఇవాళ. కానీ ఇంత మంచి ముఖ్యమంత్రి మీద నిందలేసుడు, నిన్నదాకా పని చేసుకున్నారు నాయకులు, మేమెవరిని విమర్శిస్తలే. ఇవాళ కూడా అందరిని కలుపుకొని పోతామంటున్నాం, రమ్మంటున్నాం. ఇలా పార్టీ ఆదేశాల మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా మనం పనిచేస్తాం. ఇలా నాయకులు అలిగి కూర్చుంటే కార్యకర్తలు అలగరు, గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలు ఇంపార్టెంట్. నాయకులు అనేది నాయకులు ఎట్లా ఎదుగుతారు? కార్యకర్తల ద్వారానే నాయకులు ఎదుగుతారు. కాబట్టి కార్యకర్తలు అందరూ మా పక్షాన ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎవరికి ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకి చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో మైపాల్ రెడ్డి టికెట్ ఇచ్చారు, మైపాల్ రెడ్డి మార్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ డిసైడ్ అది. భారీ మెజారిటీతో 50 నుంచి 60 వేల మెజారిటీతోటి మైపాల్ రెడ్డి గెలుస్తారని చెప్పి మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. అండ్ మొన్న ఏదైతే కొంగర కళాన్ వేదికగా ప్రగతి నివేదన సభ జరిగింది, ఆ సభకు మీరు పెద్ద ఎత్తున 25 లక్షల మంది తరలి వచ్చారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ నేతలు కానివ్వండి, ప్రతిపక్షాలు చేస్తుంది ఒకటే, పట్టుమని 3-4 లక్షల మంది కూడా రాలేదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా మందు తాగుపిచ్చి తాగుబోతుల ప్రోగ్రామ్గా మార్చేశారని చెప్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే కౌంటర్? ఈరోజు మీరు గుమ్మడల గ్రామంలో పోండి, మహిళలు చాలామంది వచ్చారు. ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన వాహనాలు, అక్కడ గ్రౌండ్ సరిపోక మేము పోలేకపోయిన వాడికి 30-40 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయినాయి. అక్కడ గ్రౌండ్ సరిపోక ఇవన్నీ వాళ్ళ ఉనికిని కాపాడుకోనికి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ 60 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి, ఇవాళ 4 సంవత్సరాల అభివృద్ధి అంది అంటే వాళ్ళు ఓడ్చుకోలేక ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మాకు ప్రాజెక్టులు చూసుకోండి, ఇంటికి మిషన్ భగీరథ చూసుకోండి, మిషన్ కాకతీయ చూసుకోండి, ఇలా మా పథకాలు మనం గెలిపిస్తాయి. మేనిఫెస్టోలో పెట్టని పనులు మా సీఎం గారు పెట్టింది. మిషన్ మేనిఫెస్టోలో మిషన్ కాకతీయ లేదు, మిషన్ భగీరథ లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, షాదీ ముబారక్ లేదు. ఇవన్నీ అదనంగా చేసిన పనులు. రైతు బీమా ఎకరానికి 4000, ప్లస్ రైతులకు రుణమాఫీ. రైతులకు రుణమాఫీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంకోటి గొల్ల కుర్మల గొర్రెలు 90% సబ్సిడీ, 90 లక్ష 20 వేలు కడితే, 25 వేలు కడితే 90 వేల రూపాయలు సబ్సిడీ. ఇవాళ గొర్రె కుర్మలను అడగండి, ఇలా మత్స్యకారులకు, చేప పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఓలలు కానివ్వండి, వాళ్ళ టీవీఎస్లు కానివ్వండి, మన వాళ్ళకి అంబులెన్స్ లెక్క మొబైల్ అమ్ముకోనికి ఇస్తున్నారు. ఇవన్నీ ఇంత మంచి ప్రభుత్వము దేశంలో మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఆదర్శం తీసుకోవాలి. కానీ విమర్శలు చేసుడు ఏంటంటే ఇది? ఇలా 60 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఇలా తెలంగాణ ప్రజలల్లో, తెలంగాణ గ్రామాలల్లో పోయి ఇంక్వైరీ చేయండి. మేము మాటలు మాట్లాడు 25 వేలు రాలేదంటున్నారు కదా, 25 లక్షలు 25 లక్షలు వచ్చిందిరా, 30 లక్షలు వచ్చిరని మేము దాటిపోయారు అనుకుంటున్నాం. ఇలా వాళ్ళు ఉనికిని కాపాడుకోనికి ఇలా మాట్లాడుతున్నారు, అది మంచి సంప్రదాయం కాదు. ఇంత మంచి ముఖ్యమంత్రి, ఇలా మీరు మహిళలకు చూసుకోండి, గర్భిణులకు కేసీఆర్ కిట్టు. ఇలా గత ప్రభుత్వాలు 10 పడకల హాస్పిటల్ ఉంటే దాన్ని ఇలా 100 పడకల హాస్పిటల్ చేసుకోగలిగినాం. ఇలా అప్పుడు 10 మంది డెలివరీ అయితే ఇలా 100 మంది డెలివరీ అవుతున్నాం. ఇవన్నీ నిజం కాదా అండి మాట్లాడేది? మాట్లాడతాం, ఎంత మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారండి? ఇదే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా పొటెన్షియల్ కాన్షియన్స్లా గత ప్రభుత్వాలు 100 కోట్లు 50 కోట్లు అభివృద్ధి చేయని పనులు ఇలా మా మహిపాల్ రెడ్డి గారు 2000 కోట్లు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. కనబడతలేదా అండి? ఇలా బొంతపల్లి నుంచి జిన్నారం నుంచి పటంచెరువు దాకా డబల్ రోడ్డు, వాయిలాల నుంచి జిన్నారం దాకా డబల్ రోడ్, ఏది మన పటంచెరువు దాకా డబల్ రోడ్డు. ఇవాళ మా కాన్కుట రోడ్డు, ఇక్కడ మినిస్టర్ ఉన్నది, కనీసం కాన్కుట రోడ్డు మన సొంత ఊరికి పోసుకొని పరిస్థితి దౌర్భాగ్యం ఉన్నది. మా ఎమ్మెల్యేగా మైపాల్ రెడ్డి గెలవంగానే 6 నెలలనే రోడ్డు పోసిండు.
ఇవన్నీ కనబడుతున్నాయి. రైతులకు అందరికి తెలుసు, పబ్లిక్ అందరికి తెలుసు. నిరంతరం పబ్లిక్తో ఎవరు ఉంటారు, ఏమి గతి? ఇలా 60 సంవత్సరాలు చేయని పని మీరు ఇలా చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారండి? ఇలా ప్రాజెక్టులు రేపు మన ఏది కాళేశ్వరం నీళ్ళు రావాలంటే ఇంకోసారి ముఖ్యమంత్రి వస్తాడు, ఇంకో 5-6 నెలల్లో మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇలా చెరుకుంటలు నింపుకుంటాం, ఇలా ఇలా వర్షాలు లేవు, ఇలా మిషన్ బరగిత ఇచ్చేవాటికే ఇలా మాకు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఎంత సంతోషం ఉన్నది. ఇలా వర్షాలు పోయినా కొంచెం మనం ప్రాజెక్టు కట్టుకున్నాం కాబట్టి అక్కడ నుంచి తరలిస్తున్నారు, ఇలా నీళ్ళు తాగుతున్నాం. ఇక ముందు చూపండి, ఇది ముందు చూపు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఒక 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఆలోచించే ప్రభుత్వం. ఏ పూట కాపూట ఆలోచించే ముఖ్యమంత్రి కాదు. మీరు ఆలోచన చేయాలి. నిరుద్యోగ ఉద్యోగాలు అంటున్నారు, ఉద్యోగాలకు ఎవరు రాలేదని నిన్న మొన్న వీఆర్వే ఉద్యోగాలు మనం ఎగ్జామ్ పెట్టినాం, ఇలా చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా మీరు ఉద్యోగస్తులను తీసుకోండి, నిన్న చూడండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కోట్లు వేసారు. నేను పర్మనెంట్ ఎట్లా చేస్తారండి, వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఎట్లా పర్మనెంట్ చేస్తారని కోట్లు వేస్తే కోర్టు కొట్టేసింది. ఇదే నిర్దేశం వాళ్ళకి చెంపపెట్టు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు సమాచారం చేయొద్దు. ప్రాజెక్టు కడతా ఉంటే మల్లన్న సాగర్ కింద ఉన్న వాళ్ళతో కేసులు వేయించి ఇలా మాతో మల్లన్న సాగర్ ఆపుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తెలియదా ఎవరు చేస్తున్నారు ఏం కథ అనేది? కాబట్టి వాటిని విమర్శలు చేస్తూ ఉంటారు, ఇది సహజమే. కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తాం. 100 సీట్లకు తగ్గకుండా మా ముఖ్యమంత్రి అదే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మైపాల్ రెడ్డి గారు 60 నుంచి 70 వేల మధ్యలో మెజార్టీతో గెలిపిస్తాం. ఇక్కడ నోటి వంటి నాయకులు అందరూ ఎక్కడ అలగారు మీరు ఇందాక అన్నారు చూడండి అసమ్మతి ఉందని, మా దాంట్లో ఎక్కడ అసమ్మతి లేదు, కార్యకర్తలు అసమ్మతి లేదు. వాస్తవం ఉంటుంది, కొందరు ఆశపరులు ఉంటారు, మేము కూడా ఆశపరులమే, మేము కూడా పనిచేస్తలేమా? రేపు కూడా వాళ్ళు కూడా కలుపుకుంటాం, కలుపుకొని పోతాం. రేపు మా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మా తెలంగాణ రాష్ట్రంలోనే పటంచెరు కాన్స్టిట్యూన్సీ ఒక మొట్టమొదటిగా గుర్తుండే రాష్ట్రంగా రాష్ట్రంలోనే మా పటంచెరు కాన్స్టిట్యూన్సీ గుర్తుంటుందని చెప్పి చేస్తాం పని. అట్లా ఇంటింటికి ప్రచారం చేస్తాం, ఇంటింటికి చెప్తాం పోయి బాగా చెప్తా. అమ్మ మీకు పథకాలు వచ్చినాయా? 1 ఎకరా ఉంది 4000 వచ్చినాయి, గుంట ఉంది 100 రూపాయలు వచ్చినాయి, 4 గుంటలు 400 వచ్చినాయి. ఇలా రైతు బీమా చూసుకోండి. పక్కగా మా గుమ్మడల మండలంలో పక్కన అనంతారం గ్రామంలో ఒక రైతు చచ్చిపోయాడు, 43 సంవత్సరాలు ఉంటాడు. వారి కుటుంబానికి 6 గుంటల భూమి ఉంది ఆయనకు. 6 గుంటల భూమికి బీమా ఇస్తే 5 రోజులలో వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడ్డాయి. బొంతపల్లి గ్రామంలో మనం చచ్చిపోయాడు. ఇవన్నీ ఎంత ఆశరండి ఒక కుటుంబానికి. చివరిగా గుమ్మడిదల ప్రజలకి, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి, గూడెం మహిపాల్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలంటే మీరేం చెప్తారు? 100% ఒక దమ్మున్న లీడరు, ఒక సబ్జెక్టు ఉన్న మనిషి, ఎందుకంటే మాట అంటే తప్పని మనిషి. ఇలా గ్రామాలు అభివృద్ధి చేసిండు, పల్లెలు అభివృద్ధి చేసిండు, ఎన్నడూ 50-60 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి. ఇలా ఊరికి ఏ ఊరికి పోయినా చెరుకుంటలు తీసుకోండి, ఏ మరమ్మతు తీసుకోండి, బతుకమ్మ ఘాట్లు తీసుకోండి, ఏ ఊరికి పోయినా మినిమం ఒక 60 నుంచి 70 లక్షల రూపాయలు ఇలా ప్రతి గ్రామానికి చెందినాయి. ఇవన్నీ తెలియదా? మైపాల్ రెడ్డికి తక్కువ చెప్తుంది. నేను సొంత బడ్జెట్ గుడ్లు, మసీదులు, చర్చీలు ఏం మిమ్మల్ని చేయాలి, అందరం కలుపుకొని పోతున్నాడు. ఇవన్నీ ఎందుకు వేయాలి ముఖ్యమంత్రి మైపాల్ రెడ్డికి అంటే పిలువగానే పలుకుతాడు, మాట అంటే తప్ప మంచి కాదు. ఇట్లాంటి ఎమ్మెల్యే మేము చూడలే, మేము కూడా రాజకీయాలు ఉన్నాం, కానీ మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేము అందరం కలిసి టికెట్ వచ్చింది పనిచేస్తాం, అందరం కలిసి కార్యకర్తలను ఇంటింటికి పోతాం, భారీ మెజార్టీలో గెలిపించుకుంటాం. ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు, పరిణామాలు విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోనికి ఎవరైనా చేస్తారు? ఆ ప్లేస్లు ఉంటే వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకే భయం అవుతుంది, అయ్యో ఇన్ని పథకాలు ఇస్తున్నారు ఇవన్నీ అని. ఇప్పుడు ఇంకోటి నిన్న మన రేపు వచ్చిన నెల రైతు బీమా మళ్ళా రైతు పథకం ఉన్నది, ఎకరానికి 4000 మళ్ళీ కోట్ల కేసు వేసారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని ఎలక్షన్ టైంలో మీరు ఎట్లు ఇస్తారు అని? ఇది ఎవరు ఆపవలసిన అవసరం లేదు, ఇవాళ కొత్త రాలేదు స్కీమ్. గవర్నమెంట్ ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒకసారి విడత వచ్చింది కాబట్టి ఒకసారి జీవో పాస్ అయిన తర్వాత దాన్ని ఆపే శక్తి లేదు. ఆపిరనుకోండి, రైతులకు చెప్తాం అయ్యా కాంగ్రెస్ వాళ్ళు ఆపిరి, ఇవాళ 4000 వచ్చేది మీరే ఆపిరని చెప్తాం. కాబట్టి రేపు 2 రోజులు విడత చెక్కులు వస్తాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. కాకపోతే అన్ని కారణాల వల్ల కొన్ని వర్షాలు సహకరించలేదు కాబట్టి కొంచెం బాధలు ఉన్న మాట వాస్తవం. ఆ ప్రాజెక్టు కట్టుకుంటే తెలుసు రైతుల గిడ్డ, ఇట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్టు కట్టుకుంటే మనకు నీళ్ళు వస్తాయని చెప్పి ఆలోచనతో రైతులు కూడా ఆలోచన చేస్తున్నారు. మంచి ప్రభుత్వం అండి, మంచి మా ఎమ్మెల్యే, మాకున్న నాయకులు కూడా మంచి నాయకులు. కాబట్టి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మైపాల రెడ్డిని గెలిపించుకుంటాం. ఇక కొన్ని అందరూ కొన్ని మాట్లాడుతుంటాం, మీరు ఇందాక అన్నారు చూడు పరిశ్రమల మీద పోయి మాట్లాడుతున్నాడు ఆయన, ఇండివిజువల్గా పోలే. ఒక కార్మికునికి బాధ అయిందని చెప్పి కార్మికుని కోసం పోయిండు, దాన్ని ఏదో పెద్దగా వేసి భూతద్దంలో పెట్టి చూపిస్తే ఇక గత ఎమ్మెల్యేలు అయితే రౌడీల మీద పోయి ఇక దౌర్జన్యమే చేసారు. కానీ మా ఎమ్మెల్యే అట్లా కాదు కదా,
ఒక కార్మికునికి అన్యాయం జరిగింది, ఇది ఏంది దాని పరిస్థితి డైరెక్ట్ పోయి అడిగింది తప్ప దానికోసం చూడలేక ఏదో కేసు పెట్టారు. కానీ ఆయన ఇండివిజువల్గా మనకు మాట్లాడలేదు కదా, అంటే మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ గత ఎమ్మెల్యే ఏం చేసిండు, ఈయన ఏం చేస్తుండు. కాబట్టి మా గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. డబల్ బెడ్రూమ్ అనేది మా కాన్షియన్స్ ఇలా వాళ్ళకు కళ్ళకు బట్టలు కట్టినట్టు రమ్మని చెప్పండి, చూపిస్తాం. మా కాన్షియన్స్నే పటంచెరు నియోజకవర్గంలో లక్కడారంలో కానివ్వండి, పటంచెరు కాన్షియన్స్లో 30,000 ఇండ్లు కడతా ఉన్నాం, 4 ఫ్లోర్లు లేచినాయి, కనబడతలేదా? ఇదే గుమ్మడాల మండలానికి 5,000 ఇండ్లు తెచ్చుకున్నాం, అన్నారానికి ఒక 600, గుమ్మడాలకు 500. ఇప్పుడు 9 నెలల ముందు ప్రభుత్వం రద్దయింది కాబట్టి మేము ఆ ల్యాండ్ మేము మాట్లాడదు కాదు, ఎంఆర్ఓ ఆఫీస్లో పోండి, మీరు ఎంక్వైరీ చేయండి డబల్ బెడ్రూమ్కి ఎక్కడ ల్యాండ్ కేటాయించడా లేదా అని. మేము మాట్లాడదు కాదు, మాట్లాడుతున్నాం కదా, వాస్తవమా కాదా? మేము అంటే ఇలా మేము అధికారంలో నూనె నిజాలైనాం కాబట్టి మేము పోయి ఆఫీసులను అడగండి, మీ మీ ప్రెస్ ద్వారా, అయ్యా గుమ్మడాల మండలంలో 500 ఇల్లు వచ్చినాయంటే మరి ల్యాండ్ ఎక్కడా అని మీకే తెలుస్తుంది. మేము ఉట్టిగా మాట్లాడుతున్నామా, సర్వే చేసినామా లేదా? ఈ గుమ్మడాల మండలంలో 3 నుంచి 4 వేల ఇండ్లు ఎమ్మెల్యే 9 నెలలు కాకపోతే ఇప్పటికల్లా శంకుస్థాపన అవుతుంది కాబట్టి రెస్ట్ గెలవంగానే శంకుస్థాపన చేసేస్తాం, నిరుపేదలకు అందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇది పక్క గంట పదంగా చెప్తున్నాం. రంగారెడ్డి నియోజకవర్గంలో తప్పకుండా పటాన్చెరు నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ గులాబీ జెండా మరోసారి ఎగురుతుంది. స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటి వరకు సిట్టింగ్గా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి గతంలో కంటే భారీ మెజారిటీతో గెలుస్తారు, ఎందుకంటే ఆయన ప్రతినిత్యం జనాలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి స్థానిక టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో గోపీకృష్ణ, పీజే న్యూస్, సంగారెడ్డి నుంచి.